హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సతీష్ రాక్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ ఇయర్ మీ అందరికీ ఏవైతే అనుకుంటున్నారో, ఏవైతే గోల్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, మీ అందరికీ తెలిసిన విషయమే గత వీడియోలో చెప్పాను, సో వీడియోస్ ఎందుకు చేయట్లేదని. సో ఇప్పుడైతే చెప్తున్నాను. సో మనం స్టూడియోని అయితే బిల్డ్ చేసుకుంటున్నాం కాబట్టి అందువల్ల వీడియోస్ అయితే లేట్ అయ్యాయి. ఇప్పటి నుంచి వీడియోస్ అయితే ఆగవు. ఇప్పుడు టోటల్ మొత్తం సెట్ చేసుకున్నాను. సో ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే ఆగకుండా వస్తాయి. సో ఒకటి నేను ఆలోచించాను, సో ఈ ఛానల్లో 30K దగ్గరలో ఉన్నాం. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలానే మీతో నేను ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎలా అని, ఒకవేళ ఈ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అయ్యి పోతే మీతో నాకు ఇంటరాక్ట్ అవ్వడం ఎలా అని అయితే ఆలోచించాను. అందుకే నేను ఒక డిసిషన్ అయితే తీసుకున్నాను, ఒక బ్యాకప్ ఛానల్ అయితే ఉండాలని నేను అనుకున్నాను. సో ఇప్పుడైతే బ్యాకప్ ఛానల్ అయితే క్రియేట్ చేసాం. ఆల్రెడీ నాకు 2 ఛానల్ బ్యాకప్ ఛానల్ కింద మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ ఛానల్ లింక్ క్లిక్ చేసి చూడండి. ఆ ఛానల్ సతీష్ రాక్ 2.2 అని ఉంటుంది. సో ఆ ఛానల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే ఉంది. సో ఫ్యూచర్లో ఈ ఛానల్కి ప్రాబ్లం అయినా ఎటువంటి కొత్త చెప్పలేని విషయాలు అందులో చెప్తూ ఉంటాను. సో ట్యాబ్ వీడియోస్ అయితే అందులో వస్తుంటాయి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఛానల్ క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే అందులో వస్తూ ఉంటాయి. సో సపోర్ట్ చేయండి. ఒకవేళ ఈ ఛానల్ ప్రాబ్లం అయితే వీడియోస్ ట్యాబ్ వీడియోస్ అయితే అందులో వస్తూ ఉంటాయి. మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకండి, నేను కూడా కాంప్రమైజ్ అవ్వను, వీడియోస్ అయితే దంచిపెడేద్దాం. సో ఇప్పుడు అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. గైస్, ఈ ట్యాబ్ మొత్తం డిసెంబలింగ్ అయితే చేద్దాం. మొత్తం ఏ పార్ట్కి ఆ పార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అందరినీ, ఏ పార్ట్లు ఎట్ ఉన్నాయని. సో ఈ ట్యాబ్ని ఎందుకు ఓపెన్ చేస్తున్నావు అన్నది మీరు అడిగితే నేను లాస్ట్లో చెప్తాను, కొద్ది ఫన్నీగా ఉంటుంది అది. సో ఏంటంటే మొత్తం డిసెంబలింగ్ అయితే ఇప్పుడు చేద్దాం. సో పార్ట్ ఓపెన్ చేయడానికి నేను ఒక టూల్ అయితే తీసుకొని నేను ఇలా గోరుతోటి అయితే నడుపుతుంటే అది చిన్న పార్ట్ అనేది, బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. సో నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. సో ఇదంటే రిస్కీ ప్రాసెస్ అనమాట. సో ఎవరు ఓపెన్ చేయకండి, జస్ట్ చూపించాలని చూపిస్తాను తప్పించి. సో చూస్తున్నారు కదా ఈ విధంగా. సో చాలామంది అని అంటున్నారు ఇక్కడ సిమ్ కార్డ్ పనిచేస్తుందని అంటున్నారు. సో ఇక్కడ సిమ్స్ దగ్గర స్లాట్ అనేది ఉంటుంది కదా, దానికి ఐసి ఉంటుంది, అంటే సిగ్నల్ ఐసీలు అంటే. సో ఇక్కడ పార్ట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఖాళీ పార్ట్ ఉన్నది కదా స్క్రూ డ్రైవర్లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్, ఆ పార్ట్ మొత్తం ఐసీలు ఉండాలి. ఆ ఐసీలు అనేవి లేవు. ఐసీలు ఉంటేనే సిమ్ కార్డ్ అనేది పనిచేస్తుంది, లేకుంటే పనిచేయదు. సో అక్కడ ఎంటీగా అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఆ స్క్రూలన్నీ ఓపెన్ చేసి ఆ బోర్డు అనేది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన వెంటనే మీకు అందులో ఏటెట్టున్నాయి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అందరూ అనుకోవచ్చు సింపుల్గా ఓపెన్ చేసి వచ్చని. సో ఏమాత్రం ఒక స్టిప్ తెగినా మీకు ట్యాబ్ అనేది పనిచేయదు. సో ఎవరూ కూడా ఓపెన్ చేయకండి. నేనే చూస్తున్నారు కదా ఏ విధంగా తీస్తున్నానో. సో నేనే చాలా కష్టపడ్డాను ఇవి ఓపెన్ చేయడానికి, ఎందుకంటే అది చాలా డిటికల్గా ఉన్నాయి లోన ఐటమ్స్ కూడా. చూసుకున్నట్టయితే ఏమాత్రం ఇలా గట్టిగా ప్రెస్ లాగేసినా మదర్ బోర్డు ఇరిగిపోతుంది. మదర్ బోర్డు ఇరిగిపోయిందంటే మరి ఎందుకు పనికిరాదు. సో ఎవరు మాత్రం ఓపెన్ చేయకండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఐసీలు అన్నీ ఉండాలి ఆ పాయింట్లోనే. ఈ పాయింట్లో అయితే ఐసీలు లేవు, అందుకే మీకు సిమ్ కార్డ్ అనేది పనిచేయదు. ఇది డిజైన్ చేసినప్పుడు అలా డిజైన్ చేశారనమాట, సిమ్ కార్డ్ వర్క్ అవ్వకుండా. లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా కొద్ది ఫన్నీగా ఉంటుంది. సబ్స్క్రైబర్స్ ఎస్టీ కార్డ్ లోనికి వెళ్ళిపోయింది అన్న తీసి అన్న ఓపెన్ చేసి అని చెప్పాడు. సో ఓపెన్ చేసి చూస్తే అందులో అయితే ఎస్టీ కార్డ్ అయితే లేదు. సో ఎవరో తీసేశారు, తీసేసి మనోడు లోనికి తోసాడని చెప్పుంటాడు ఆ ఫ్రెండు. సో ఫన్నీగా ఉందిగా. సో ఇది వీడియో మీకు నచ్చితే అనుకుంటున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకుంటుంది.